పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమ్మ అక్క అన్నలందరికీ చెప్తున్నాను, అమ్మాయి గురించి పోరాడడానికి వచ్చిన శ్రీరెడ్డి అమ్మ గురించే తెలియదు, అమ్మ పరువే రోడ్డు మీద లాగిన అమ్మాయి, ఈ అమ్మాయి అమ్మాయిలకి ఏం సపోర్ట్ చేస్తుంది? నేను అమ్మాయిల కోసం పోరాడుతున్నావని వచ్చి మీడియా ముందు కూర్చుంది కదా వాళ్ళ మామూర్తి అన్నయ్య దగ్గర, ఆయన కూడా ఏదో నిజాలు చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకేం తెలుసు అమ్మాయిల గురించి? షూటింగ్లో ఆయన చూస్తుంటాడా ఏ అమ్మాయి ఏ ఫోన్లో మాట్లాడుతుంది, ఏ అమ్మాయి ఎవరితో వెళ్తుంది? పక్కన వెళ్ళి చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు మామూర్తి గారు. మీరు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. అమ్మాయి శ్రీరెడ్డి అనే అమ్మాయి అమ్మాయిల గురించి పోరాడే రైట్స్ అమ్మాయికి లేవు. అమ్మ పరువు తీసిన అమ్మాయి అమ్మాయి శ్రీరెడ్డి అమ్మాయిలకు న్యాయం చేస్తుందా? ఏ న్యాయం చేస్తుందండి? మొన్న తీసుకొచ్చిన 20 మంది ఇలా జరుగుతుంది అని దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చారు జూనియర్ ఆర్టిస్టులు. మా అంటే అందులో ఒక అమ్మాయి చేసి ఉంటుందేమో. మిగతా అమ్మాయిలు సంబంధం లేని అమ్మాయిలను తీసుకువచ్చి కూర్చోబెట్టి మీడియా ముందు షో చేస్తున్నారు మీరు. మీకేమైనా అర్థమవుతుందా? ఏంటండి మీరు, మీకు తెలుసా అన్నీ? మీరు చూస్తున్నారా ప్రతి ఒక్కరిది వెళ్ళి? మామూర్తి గారు చెప్పండి, షూటింగ్లో వెళ్ళి చూస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఇంకా ప్రతి ఒక్కరి గురించి అడగండి. ఇంకా షూటింగ్లోకి వెళ్ళి ఏ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో వెళ్తుంది, ఏ డైరెక్టర్తో మాట్లాడుతుంది, ఎందుకు అంత డీప్గా మాట్లాడుతుంది, ఎందుకు నవ్వింది, ప్రతి ఒక్కటి చెప్తున్నారు కదా. శ్రీరెడ్డి గురించి ముందు ఏం చేసినా అది వదిలేయండి అంటున్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి వచ్చింది అమ్మాయి, ఇప్పుడు ఈ టాపిక్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడింది అది వదిలేయడానికి చూస్తున్నారు. ఒకసారి మీ మీడియాలో వచ్చి చెప్తే సరిపోద్దా? అమ్మని తిట్టడం చిన్న మాటనది? అమ్మ పుట్టి అమ్మ పరువు తీసిన అమ్మాయి అమ్మాయిని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారా మీరు? ఇదే మీరు మామూర్తి అనడం కాదు, న్యాయం చెప్పండి. ఈ అమ్మాయి ప్రతి ఒక్క చెప్పేది అబద్ధం, మాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నది అది తెలిసి, ఆ అమ్మాయి ఏ మీడియా ముందు వచ్చి పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడిందో, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ గురించి అనే కాదు మనమ్మ గురించి, అందరి అమ్మల గురించి, మన కన్న తల్లి పరువు తీసిన అమ్మాయిని మనం ఏం చేయాలి చెప్పండి? మీడియాలో కూర్చొని సారీ చెప్తే వదిలేయాలా? తను ఏ రోడ్డు మీద వచ్చి చెప్పిందో పవన్ కళ్యాణ్ని అన్న అన్నందుకు చెప్పు బట్టి కొట్టుకోవాలి. ఇతన్ని అన్నా కాదు మాధోచోత్ ఇది అని చూపించింది. ఇలాంటి అమ్మాయిని రోడ్ మీదకి లాగి అదే మీడియా ముందు పవన్ కళ్యాణ్ గురించి ఏదైతే మాట్లాడిందో అదే నా చెప్పు పట్టుకొని నేను కొట్టుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడినందుకు, వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి మాట్లాడినందుకు, ప్రతి ఒక్క అమ్మ గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, మీ కాళ్ళు మోక్తా అని మనల్ని అడగాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన పార్టీ గురించి నేను చెప్తున్నాను, ఆయన గురించి మీకేం తెలుసు? చెప్తున్నా కదా మనం సాయం చేసింది, చూపిస్తే అది కాదు, చూపించకుండా తర్వాత తెలిస్తేనే. నేను నీకు హెల్ప్ చేస్తున్నానంటే మీడియా ముందు వచ్చి అమ్మ నాకు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడని అది చూపించుకునే రకం ఆయన కాదు. అందుకే దేవుడు అంటారు ఆయన్ని, మీడియా ముందు వచ్చి నేను వాళ్ళకు హెల్ప్ చేశా వీళ్ళకు హెల్ప్ చేశా అని చెప్పుకోడు. బాధ ఉంటే ఏ అమ్మాయి అయినా ఆయన ఇంటి ముందు వెళ్ళి ఏడుస్తే నాకు ఇలా జరిగిందంటే నేనున్నాను అమ్మా అని ముందొచ్చే వ్యక్తిని నిన్ను ఏ మనకపోయినా నడి రోడ్డు మీద ఆయన పరుగు తీస్తావా? నీలాంటి అమ్మాయిని ఇప్పుడు ఏమనాలి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పండి, ఏమనాలి ఇలాంటి అమ్మాయిని? ఇలాంటి అమ్మాయిని క్షమించే పరిస్థితే లేదు. ఎందుకంటే నువ్వు చేసింది ఏమైనా మామూలా? 9 నెలలు కడుపులో పెట్టి కన్న తల్లిని ఇలా అంది ఈ అమ్మాయి. తన్ని కూడా ఒక అమ్మ కందని అమ్మకి తెలియట్లేదేమో, శ్రీరెడ్డిని అమ్మ కనలేదేమో అందుకే అమ్మ వాల్యూ తెలియట్లేదు. ఇలాంటి అమ్మాయిని ఏం చేయాలి చెప్పండి? మామూర్తి గారు
తనకు సపోర్ట్ చేయడము, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిని రెచ్చిపోయి ఇప్పుడు ఏం చేస్తారా అన్న మీ టాపిక్ మొత్తం చేంజ్ చేస్తున్నారని తెలుసు. మళ్ళీ క్యాస్టింగ్ కోచ్ దగ్గరికి వచ్చారు, దీన్ని వదిలేయండి, సారీ చెప్పేస్తుంది. సారీ అక్కడ ఉండి చెప్పడం కాదు, నడి రోడ్ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న చోట అమ్మాయిలు, అబ్బాయిలు, అక్కలు, నాన్నలు, ముస్లోళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఉన్న చోట శ్రీరెడ్డి మధ్యలో నిలబడి తప్పైంది పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నందుకు, వాళ్ళ అమ్మ గురించి అన్నందుకు నన్ను క్షమించండి అని అడగాలి. అడగకపోతే కుదరదు, మీడియా ముందు కూర్చొని ఏడవడాలు, నేను ఓడిపోయాను, నేను ఒక్కదాన్ని పోరాడలేను, ఇది కాదు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఎప్పుడో ఓడిపోయావు, నీ ఫీలింగ్ నువ్వు గెలిచావని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. పేర్లే మార్చుకున్నదానివి, మాటలు మారుస్తూనే ఉన్నావు, మళ్ళీ పేర్లు కూడా మార్చేసుకుంటున్నావు, తెలుసులే. నీ గురించి జనాలకి తెలుసు, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదమ్మా, నువ్వు నీ చావు నువ్వు ఏమైనా చావు. మా అమ్మాయిల పరువు తీయొద్దు, తెలుగు అమ్మాయిల పరువు అయితే నువ్వు ఘోరంగా తీసేసావు, అది అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిల పరువు తీసిన అమ్మాయివి నువ్వు. తిరిగేదంతా తిరుగుతారు, చేసేదంతా చేస్తారు. మీరు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. షూటింగ్ వాళ్ళు రోజుకి 5,000 ఇస్తే మీకేం సరిపోతుంది? 15 రోజులు ఉన్నా ఎంత వస్తాయి రోజుకి 5,000 అంటే? అది ఎక్కడ సరిపోద్దమ్మా మీకు? మెయింటెనెన్స్ చేయడానికి సరిపోవాలి కదా. సరిపోక వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి సంపాదించుకొని అంతా అయిపోయాక మా అసోసియేషన్ ఇలా చేసింది, షూటింగ్ వాళ్ళే ఇలా చేశారు నన్ను అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చెప్పు మరి, నువ్వు నువ్వు మాట్లాడేది కరెక్టా? జనాలు నిన్ను సపోర్ట్ చేస్తే దండం పెట్టి ఏడుస్తావు, నిన్ను ఒక్కొక్కటి జనాలు అడిగితే, నీ దగ్గర తప్పు కనిపిస్తే ఈ కాల్ని డిస్కనెక్ట్ చేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిన్న కూడా అంటున్నావు కదా నేను ఓడిపోయానండి, వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని లేస్తూనే ఉన్నావు, కనిపిస్తుంది అక్కడ. నువ్వు ఒక అమ్మాయివా? అమ్మాయిల పరువు తీయడానికి పుట్టిన అమ్మాయివి నువ్వు. ఛీ, నువ్వు శ్రీరెడ్డి కాస్త శ్రీశక్తి అంట, పేర్లు మార్చుకోకు, చండాలంగా ఉంది నువ్వు, నీ బతుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.